నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. రిషికొండ హరిత రిసార్ట్స్ కూల్చివేత. అధికార విపక్షాల మధ్య కొనసాగుతున్న రగడ. ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సీని తక్షణమే ప్రకటించాలి. ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్. బీసీలకు చట్టబద్ధంగా రావాల్సిన హక్కులను పాలకులు హరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆవేదన. రేషన్ కు ఈకేవైసీ తప్పనిసరి, లేకుంటే రేషన్ కట్. స్టీల్ ప్లాంట్ను యథావిధిగానే కొనసాగించాలి. 132వ రోజుకు చేరిన ఉక్కు దీక్షలు. ఇక వార్తల వివరాలు చూద్దాం. హరిత రిసార్ట్ కూల్చివేత ఇప్పుడు వివాదాస్పదమైంది. స్టార్ 5+ వరల్డ్ క్లాస్ రిసార్ట్గా అభివృద్ధి చేస్తామని ఓ పక్క ప్రభుత్వం చెబుతోంది. కావలసిన వారికి కట్టబెట్టేందుకే రిసార్ట్ను కూల్చివేస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం విపక్షాల మధ్య వివాదానికి కేంద్ర బిందువైన హరిత రిసార్ట్ గురించి తెలుసుకుందామా మరి. రిషికొండ గీతం వర్సిటీకి ఎదురుగా తీరాన్ని ఆనుకుని 108 ఎకరాల కొండపై 15 ఎకరాల విస్తీర్ణంలో హరిత రిసార్ట్స్ ఉంది. 1984లో దీనిని అభివృద్ధి చేశారు. మొదటి దశలో 34 గదులు నిర్మించారు. ఆ తర్వాత విస్తరణలో భాగంగా 2004-09 మధ్య 15 కోట్లతో మరో 25 గదులను కట్టారు. మొత్తం 59 గదులను పర్యాటకులకు అద్దెకిస్తున్నారు. తద్వారా ఏడాదికి 30 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. కాలం చెల్లిందని భావించిన ప్రభుత్వం దీని స్థానంలో సముద్రాన్ని ఆనుకుని 65 ఎకరాల స్థలంలో 91.27 కోట్లతో 5-స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, ఎంటర్టైన్మెంట్ సెంటర్ నిర్మించాలని నిర్ణయించింది. ఇవన్నీ 15 నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్ట్ ఒప్పందంలో పేర్కొన్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఈ రిసార్ట్ను కూల్చివేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ గదులు, రెస్టారెంట్ తదితరాల్లో పనిచేసే 180 మంది సిబ్బంది ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతుందని విపక్ష టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఇల్లులు కూలగొట్టడం, లేదా ప్రాపర్టీస్ కూలగొట్టడం అయిపోయింది. ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు ఏం చేస్తాడు, దుర్మార్గుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ ప్రాపర్టీస్ని కూలగొట్టడానికి కంకణం కట్టుకున్నారు. రేపు ఏం చేస్తారంటే అదే భస్మాస్త్ర హస్తంలా మారి వాళ్ళ నెత్తి మీద వేసుకొని పాతాళానికి పోతారు. అందుకే అంటున్నాను, ఇక్కడ విశాఖపట్నం ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను, ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి విజయసాయి రెడ్డి. ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నంతసేపు కూడా విద్వాంసాలు తప్ప అభివృద్ధి ఉండదు. ఈ వ్యక్తిని విశాఖపట్నం నుంచి పారదోలితే తప్ప మనకి ప్రశాంతత ఉండదు. ఈరోజు మీరు చూసి ఉంటారు, నేను ఒక సివిల్ ఇంజనీర్గా, స్ట్రక్చరల్ ఇంజనీర్గా చెప్తున్నాను, ఈ స్ట్రక్చరు ఇంకొక 100 సంవత్సరాలు ఉంటుంది. మీరు ఏదో వీరు ఏదో స్వలాభాలతో చేస్తున్నారు. ఏమండి, ఇప్పుడు ఈ స్థలం కాకుండా అక్కడ సుమారు 100 ఎకరాలు ఉంది, ఏం అడిసారి చేయకూడదా? ఎందుకు బాగున్నటువంటి స్ట్రక్చర్ చేస్తున్నారు? వీళ్ళు ఏదో స్వార్థపూరితమైన ఆలోచన. పోయేటప్పుడు 3x6 గొయ్యి ఉంటే చాలు పోవడానికి, ఆస్తి తీసుకెళ్ళం. రిషికొండ ఏపీ టూరిజం రిసార్ట్స్ ను వరల్డ్ క్లాస్ రిసార్ట్స్ గా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయాన్ని పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మీడియా సమక్షంలో స్పష్టం చేశారు. దాదాపు 2,15,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఈ రిసార్ట్ను అభివృద్ధి చేస్తారని తెలుస్తోంది. అందులో భాగంగా దాదాపు 40 ఏళ్ల కిందట నిర్మించిన 34 గదులను తొలగించి వాటిని ఆధునీకరించి 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని 7 బ్లాక్లుగా అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న రిసార్ట్ను కూల్చకుండా దానికి ఆనుకుని ఉన్న స్థలంలో రిసార్ట్ను విస్తరించాలని ప్రతిపక్ష టీడీపీ చేసిన సూచనపై మంత్రి ముత్తంశెట్టి వివరణ ఇచ్చారు. రిషికొండ బీచ్ అందాలు వీక్షించేలా రిసార్ట్ ఉంటే పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకోవచ్చని మంత్రి ప్రభుత్వ చర్యలను సమర్థించారు. ఇప్పుడు మా రిషికొండలో ఉన్న టూరిజం రిసార్ట్ని దాని 5-స్టార్ రిసార్ట్ కింద మారుద్దామంటే 2 రోజుల నుంచి లేనిపోయిన గలాటా చేస్తున్నారు. ఏదో కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, విశాఖను ఇచ్చేస్తున్నారు. మీ అందరూ తెలుసుకోవాల్సి ఏంటంటే దాంట్లో 50 రూములు ఉన్నాయండి. వాటిల్లో 34 రూములు 84 89లో కట్టారు.
అంటే సుమారు 40 వేల కట్టం కట్టింది 24 రూములు ఏమో 2002 2007 లో కట్టారు దాన్ని మరి మోడరేట్ చేయాలంటే అక్కడ ల్యాండ్ ఉంది మాకు టూరిజం డిపార్ట్మెంట్ ఆ టూరిజం డిపార్ట్మెంట్ ల్యాండ్ లో ఆ ఏరియా ఎంత ఉందంటే అది 47000 స్క్వేర్ ఫీట్ ఉంది దాన్ని తీసేసి మొత్తం 215000 స్క్వేర్ ఫీట్ కొత్తగా 5 స్టార్ ప్లస్ వరల్డ్ క్లాస్ రిసార్ట్ కట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం ఈ 215000 ఎస్ఎఫ్టీ కూడా 7 బ్లాకులు వస్తుంది చేస్తే దానికి వీళ్ళు ఏదో పగలగొట్టేస్తున్నారు నిజేస్తున్నారు అని చెప్తున్నారు అది రాబోయే 50 సంవత్సరాలకి సరిపోను మనం ఏం చేయాలి టూరిజం పరంగా ఉన్న పొటెన్షియాలిటీని మనం ఉపయోగించుకోవాలి అని ప్రభుత్వ పరంగా మేము చేస్తున్నాం విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత భీమిలి బీచ్ రోడ్లో గల విలువైన ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా చేతులు మారిపోతున్నాయి కార్తీకవనం బే పార్కులు ఇప్పటికే చేతులు మారిపోయాయి ఆ తర్వాత రామనాయుడు స్టూడియో పైన మంతనాలు సాగుతున్నాయి ఆ జాబితాలోకి తాజాగా రిషికొండలోని ఏపీటీడీసీకి చెందిన హరిత రిసార్ట్స్ కూడా చేరింది అయితే దీనిని ప్రభుత్వ ప్రాజెక్టుగానే చేపట్టి ఆ తర్వాత నిర్వహణ పేరుతో అస్మదీయులకు అప్పగించేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు ప్రతిపక్ష టీడీపీతో పాటు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ సాయిప్రియ రిసార్ట్ అనేది పడగొట్టేసి ఏదో 5 స్టార్ హోటల్ కొట్టేసి కట్టి ఇలాగ అంటే పెద్ద పెద్దోళ్ళ గురించి ఆలోచిస్తున్నది తప్పించి ప్రభుత్వం ఈ చిన్న చిన్న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు కూడా అది లేకుండా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక కామన్ మ్యాన్గా ఆలోచిస్తే ప్రభుత్వం చేస్తున్న ఈ నిర్ణయం తప్పని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఎవరు పెద్ద పెద్దోళ్ళ గురించి కూడా పెద్ద పెద్ద దీని గురించి మన రిసార్ట్లు కట్టడం అనేది తప్పది ఎందుకంటే ఎక్కువ మన భారతదేశంలో కానీ లేకపోతే మన రాష్ట్రంలో కానీ మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో తీసుకుంటే ఎక్కువ మధ్యతరగతి ప్రజలు తర్వాత దిగువ తరగతి ప్రజలు ఎక్కువ తప్పించి డబ్బు ఉన్న వాళ్ళ శాతం చాలా తక్కువ 10 మంది మాత్రమే ఈ 10 మంది గురించి అని చెప్పేసి 5 స్టార్ హోటల్ కట్టడం గురించి అని చెప్పి అక్కడ ఉన్న రిసార్ట్ని కూలగొట్టడం తర్వాత ఏంటో రోడ్లు వేయడం లేకపోతే రకరకాల దాన్ని డెవలప్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక కామన్ మ్యాన్గా మేము ప్రశ్నించడం అనేది ఈరోజు ఏపీ టూరిజం బిల్డింగ్లు ఏవైతే కోల్దీస్తున్నారో ఉన్నటువంటి బిల్డింగుల్ని ఎలా కోల్దీస్తారని అడుగుతున్నాం మేము ఏపీ టూరిజంలో ఉన్నటువంటి బిల్డింగులు అప్పుడు ప్రభుత్వం నిర్మించడం జరిగింది ఇప్పుడు ఇంకా మీరు అభివృద్ధి చేయాలి అని మీకు ఉద్దేశం ఉంటే అభివృద్ధి చేసే ఉద్దేశమే మీకుంటే ఇంకో దగ్గర పక్కన ఇంకా అభివృద్ధి చేయొచ్చు కదా ఉన్నటువంటి ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తుల్ని మీరు కొల్లగొట్టినందుకు మీకు ఎవరు రైట్స్ ఇచ్చారని అడుగుతున్నాం ప్రభుత్వంలో ఎవరైనా ప్రభుత్వం వచ్చిందంటే ప్రభుత్వాన్ని అభివృద్ధి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆస్తుల్ని నిలబెట్టడం కోసం చూస్తారు తప్ప ఇప్పుడు ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను పడగొట్టి కొత్త నిధులతో కడతాం అనేది అది సమంజసమేనా ప్రజా రవాణా వ్యవస్థ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు జగన్ సర్కార్ తక్షణమే చర్యలు చేపట్టాలని ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు అల్లిపురం సిపిఐ కార్యాలయంలో జరిగిన ఆర్టీసీ జోనల్ స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ పరిశీలనలో ఉన్న పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు అలాగే సిపిఎస్ రద్దు హామీని నిలబెట్టుకోవాలని సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వైబీరావు జోనల్ కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు చర్చలు ప్రారంభించాము చెప్పాలి మేడబాబులు దాంట్లో మన ఎలా ఉంటుంది ఏంటనేది విశాఖపట్నంలో ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ యొక్క జోనల్ కమిటీ సమావేశానికి ఏపీజేఈ అమరావతి పక్షాన చైర్మన్గా నేను అదేవిధంగా సెక్రటరీ జనరల్ అయినటువంటి ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వైబీరావు గారు అందరం కూడా హాజరవడం జరిగింది ప్రధానంగా పీటీడీ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన సందర్భంలో వారికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి పీఆర్సీ దగ్గర నుంచి అనేక రాయితీలు ఇప్పటి వరకు వారికి ఉన్నటువంటి రాయితీలు
ఇంకా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయితీలు ఇవన్నీ కూడా సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వానికి ఇప్పటికే ఏపీజే సమరావతి పక్షాన పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ పక్షాన అనేక దఫాలకు విన్నవించి ఉన్నాం దానికి ప్రభుత్వ పరంగా మరి అతి త్వరలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానివ్వండి అదే విధంగా గౌరవ మంత్రివర్యులు కానివ్వండి ఎండి గారు గాని త్వరితగతిన ఈ యొక్క పిటిడి ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారానికి ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ యొక్క వేదిక ద్వారా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టాలని అవసరమైతే ఏదైనా ప్రభుత్వం స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమస్యలు ఉంటే ఆ సమస్యల తప్పనిసరిగా ఏపీజే సమరావతి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మిగిలినటువంటి సమస్యలను కూడా పరిష్కరించడానికి ఏపీజే అమరావతి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బీసీలకు చట్టబద్ధంగా రావాల్సిన హక్కులను పాలకులు హరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు మండిపడ్డారు బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బీసీ కులాల్లో మార్పులు చేర్పుల అధికారం రాష్ట్రాలకు కట్టబెట్టే 127వ రాజ్యాంగ సవరణకు పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంపై మరింత లోతుగా చర్చ జరగాలని అన్నారు ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వాలు తమ చిత్తం వచ్చినట్లుగా బీసీ జాబితాను సవరించకుండా 127వ రాజ్యాంగ సవరణలో కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారే తప్ప ఇటు రాష్ట్రాలు కానీ అటు కేంద్రం కానీ కేవలంగా ఓబీసీని ఈ దేశంలో అత్యధిక శాతం 62% ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారే తప్ప వారి యొక్క జీవన స్థితిగతులు మార్పులు చేర్పులు చేయాలనే ఆలోచన ఈ యొక్క ప్రభుత్వానికి లేకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అసలు నిన్న రాజ్యాంగ సవరణ చేసినటువంటి 127వ బిల్లు కోసం అన్ని పక్షాలు అన్ని రాజకీయ పక్షాలు కూడా ఏదో వీళ్ళు ఘనవిజయం సాధించినట్టు ఏదో ఈ భారతదేశంలో ప్రజలందరికీ స్వతంత్రం ఈరోజే వచ్చినట్టుగా పండుగలు చేసుకోవటం ఒకరికొకరు రాజకీయ పార్టీలు మేం చేసామని మరి పోటీలు పడి వాట్సాప్ ఫేస్బుక్లో పెట్టుకోవటం అనేది చాలా సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉందని అడుగుతూ ఉన్నా ఏమండి ఏమని ఎంతకాలం అడుక్కోవాలి అడిగి అడుకునే పరిస్థితి అసలు రాజ్యాంగంలో మరి చట్టాలు కానీ రాజ్యాంగంలో కానీ బీసీలకు ఉన్నటువంటి హక్కుల్ని కాల రాస్తూ ఉన్నారు అసలు నిన్న జరిగినటువంటి సంఘటనలో కులాల యొక్క గణాంకాలని సేకరించమని చెప్పని అనేక దఫాలుగా స్వాతంత్రం వచ్చి దాదాపు 100 సంవత్సరాలు అవుతుంది ఈ కులాల గణాంకాలని చేపట్టి కానీ ఈరోజు వరకు కూడా కులాల గణాంకాలు చేపట్టిన దాని మీద ఈ పార్లమెంట్లో ఉభయ సభల్లో మరి ప్రజాప్రతినిధులు అనేవాడు నోరు ఎందుకు ఎత్తి మాట్లాడలేదని అడుగుతూ ఉన్నాను దానికోసం మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఈ రాజకీయాలన్నీ కూడా రేపు జరిగిపోయేటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలకు ఎత్తుగడగ కనపడతాం తప్ప పేద ప్రజల యొక్క వాళ్ళ యొక్క సంస్కరణలు కానీ వారి యొక్క ఆలోచన విధానం కరెక్ట్గా లేకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనది ఓట్ బ్యాంక్ రాజకీయాలుగానే చూస్తూ ఉన్నారు ఇంకా కూడా ప్రతివాడు కూడా రాజకీయాల్లోకి ఎన్నికలు రాగానే బీసీ అని జపం చేస్తూ ఉన్నారు అంతకుముందు జయహో బీసీ అని లేకపోతే బీసీ గర్జన రకరకాల సభలు సమావేశాలు పెట్టి బీసీల యొక్క ఓట్ బ్యాంక్ అని చూస్తారు కదా వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత లేదు అనేటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం రేషన్ పంపిణీకి పౌర సరఫరాల శాఖ ఈకేవైసీని తప్పనిసరి చేసింది ఈకేవైసీ చేసుకున్న వారికే రేషన్ ఇవ్వాలని నిర్ణయించింది దీంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మందికి రేషన్ నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది లబ్ధిదారులు ఇకపై ఈకేవైసీ చేసుకుంటేనే రేషన్ పొందగలుగుతారు లేకుంటే రేషన్కు దూరం అవుతారు పౌర సరఫరాల శాఖ రేషన్కు ఈకేవైసీని తప్పనిసరి చేస్తూ ఈ నెల 17 వరకు తుది గడువునిచ్చింది 2 ఏళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి ఇప్పటి వరకు ఈకేవైసీ చేయించుకోని వారు త్వరపడి చేయించుకోవాలని అలాంటి వారికి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం తెగేసి చెప్పింది గడువులోగా చేయించుకోని పక్షంలో ఆ పేర్లను బోగస్గా పరిగణించి తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం కార్డులో ఉన్న అందరూ ఈకేవైసీ చేయించుకోవాలి వారిలో చేయించుకోని వారికి రేషన్ ఇవ్వరు ఈకేవైసీని వ్యక్తుల వారీగా పరిగణనలోకి తీసుకుంటున్నారు
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 132వ రోజు కొనసాగాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో కొనసాగుతున్న ఈ దీక్షా శిబిరానికి సిఐటియు అనుబంధ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సంఘీభావం తెలిపింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకుని యథావిధిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎన్వి ప్రసాదరావు డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదొన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలని మోడీ సర్కార్ ఆలోచించటం అత్యంత దుర్మార్గమన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు 132వ రోజు కొనసాగాయి. దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం ప్రసాదరావు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సహా పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి మోడీ ప్రభుత్వం దూకుడును ప్రదర్శిస్తోందని, ఇది సరైన పద్ధతి కాదని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రాణాలర్పించైనా పరిరక్షించుకుంటామని శపథం చేశారు. మోడీ సర్కార్ మొండి వైఖరి వీడి పోరాటాలను గౌరవించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి జీవీఎంసీ కార్మికులు అందరూ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు దీక్షలు అనేది కూర్చోవడం జరిగింది. ఇది మా జీవీఎంసీ తరఫున కూర్చోవడం ఇదనేది ఈరోజుకి ఎందోసారి కూర్చోవడం, దీక్షలో కూర్చోవడం. ఈరోజు దీక్షలు అనేవి 132వ రోజు చేరుకుందంటే విశాఖపట్నంలో ఉన్న ఈ ఉత్తరాంధ్రకి కూడా కాకుండా ఈ యావత్ ఆంధ్రప్రదేశ్కే గుండెకాయ లాంటి ఈ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో స్టీల్ ప్లాంట్ గురించి ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్న స్టీల్ ప్లాంట్ని ఈరోజు కానీయకుండా 92 నుంచి ఏదైతే బీజం పెడిందో ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి పీవీ నరసింహ ఆయన నుంచి కూడా ధనాలాగా తిప్పికొట్టుకుంటూ వస్తే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి కాకనే కాదు ఖచ్చితంగా ఇది ప్రైవేటీకరణ చేస్తాం 100% చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ దాన్ని తిప్పికొట్టడానికి ఎవరైతే కార్మికులు అందరూ పనిచేస్తున్నారు, కార్మిక వర్గం కూడా ఈరోజు 35 నుంచి 40% లాభాల్లో తీసుకొస్తున్నారు. ఈ లాభాల్లో తీసుకురావడం వల్ల ప్రభుత్వం ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా ఓ పక్క మొండిగా కూడా వ్యవహారం చేస్తూ ఏదైనా సరే 100 అయినా 106 అయినా సరే ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి మొండిగా పోతుంది. మొండిగా పోతుంటే ప్రభుత్వాలు కూడా కార్మికులు కూడా రెట్టించిన ఉత్సాహంతో ఈరోజు 40% లాభాల్లో తీసుకొస్తుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీన్ని అడ్డుకొని తీరుతాం. దానికి స్ఫూర్తి డీసీఐ ప్రైవేటీకరణకి అడ్డుకోవడం జరిగింది. తక్కువ మంది అతి తక్కువ మంది 600 మంది కార్మికులున్న డీసీఐని ప్రైవేటీకరణ చేస్తే యావత్ విశాఖపట్నం అంతా కార్మిక వర్గం అంతా కూడా ఐక్యతతో పోట్లాడి దానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో తీర్మానం చేయించి డీసీఐని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడం జరిగింది. అదే రకంగా లాభాల్లో నడుస్తున్న స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ కాకుండా ప్రతి ఒక్క కార్మికుడు కూడా విశాఖలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడు స్టీల్ ప్లాంట్కి వెన్నుదన్నుగా ఉంటూ ప్రైవేటీకరణకు అడ్డుకునే వరకు కూడా ఈ పోరాటం ఎన్ని రోజులను కొనసాగుతుంది, ఎంతకాలమైన కొనసాగుతుందని చెప్పేసి కార్మిక వర్గంగా గట్టిగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకిస్తున్నా. రాబోయే రోజుల్లో నీ తాలూకు డిమాండ్ కానీ వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా యావత్ ప్రజలందరూ కూడా నీకు తగిన గుణపాఠం చెప్తారు. నీ ప్రభుత్వానికి గోళీ కడతాను గట్టి కూడా ఈ ప్రజలందరూ సిద్ధపడ్డారు. ఓ పక్క నుంచి ఉన్న ప్రభుత్వ రంగ అవసరాలను కూడా అమ్మేస్తుంటే ఏంటి నీ జాతీయ విధానం, నువ్వు కూడా బ్రిటిషుడువా, బ్రిటిషుడిని తరిమికొట్టామని చెప్పేసి సంబరపడుతున్న ఈ భారతీయులకి మరొక నల్ల బ్రిటిషుడు వచ్చి ఈరోజు ప్రభుత్వ రంగ ఆస్తులను కూడా అమ్ముకుంటూ పోతే ఈ ప్రజలు ఎలా బతకాలి, ఈ కార్మిక వర్గం ఎలా బతకాలి, ఈ దేశాన్ని పక్కడికి అమ్మేస్తావా అని చెప్తూ జీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్న ఈ ప్రైవేటీకరణ విధానాన్ని తప్పుడు నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పట్టపగలే చోరీ జరిగింది. ఓపీ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి హాస్పిటల్లో ప్రవేశించి తను కూడా వైద్యం కోసం వచ్చినట్లు ప్రవర్తించి ఫిజియోథెరపీ వైద్యురాలు తన సీట్లో బ్యాగ్ వదిలి పని మీద బయటకు వెళ్లారు. అది గమనించిన ఆ వ్యక్తి బ్యాగ్ దొంగిలించాడు. బ్యాగ్లో విలువైన వస్తువులు ఉన్నట్లు వైద్యురాలు చెబుతున్నారు. ఈ ఘటనపై పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వైద్య అధికారి పూర్ణేందబాబు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సీసీ ఫుటేజ్ ద్వారా పరిశీలించారు. నిలబడి చూశాడు ఎవరు వస్తున్నారా రావట్లేదా ఏం పరిస్థితి. అవుట్ పేషెంట్స్ చూస్తున్న టైంలో మన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక ఫిజియోథెరపిస్ట్ తను నా యొక్క
టాయిలెట్ బ్యాగ్ ఇక్కడ పెట్టి అవసరం నిమిత్తం బయటికి వెళ్ళి వచ్చే లోపు మనకు వచ్చినటువంటి పేషెంట్స్లో ఒక వ్యక్తి అతను రోగి పరంగా వచ్చాడా లేకపోతే ఇంకే కారణంతో వచ్చాడో మనకైతే తెలియదు. తన యొక్క బ్యాగ్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు లేని సమయము అతను చూసి ఇది పట్టుకుపోవడమే జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే కొంచెం బాధాకరమైనటువంటి విషయం. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు రోగులు వాళ్ళ యొక్క బాధలు కష్టాలతో వచ్చి వైద్యం చేయించుకొని వెళ్తారు అనేటటువంటి అపోహలను ఉంటామే కానీ ఈ విధంగా వచ్చి మాతాలకు వస్తువులు అవి పట్టుకుపోతారు దొంగతనం చేస్తారు అనేటువంటి ఊహకి అందినటువంటి విషయం ఇది. ఈ విషయంలో చాలా బాధపడుతున్నాము, మేము చాలా చింతిస్తున్నాము. మరి దీన్ని ఏ విధంగా మేము అవగాహన చేసుకోవాలో ఏ విధంగా దీన్ని తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి. మరి ఎన్ని రకాలైనటువంటి సెక్యూరిటీ స్టెప్స్ తీసుకున్నప్పటికీ సెక్యూరిటీ పర్సన్స్ ఉన్నారు, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, ఇన్ని ఉన్నా కూడా అతను చాలా ధైర్యంగా వచ్చి తీసుకుని వెళ్ళాడంటే ఇంకా మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి. బేబీ ఇవాంకా సమర్పణలో విఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై శ్రీమతి విక్టోరియా రాణి నిర్మాతగా, బండి లక్ష్మీనారాయణ సహ నిర్మాతగా, రాజ్ కిరణ్ స్వీయ దర్శకత్వంలో మూడు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం వీరవెల్లి అగ్రహారం. ఈ సినిమా షూటింగ్ మొత్తం విశాఖపట్నం పరిధిలోనే జరగనుండడం విశేషం. ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి షూటింగ్ను ప్రారంభించారు. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి రాజ్ కిరణ్ తన తొలి ప్రయత్నంలోనే ట్రైలింగ్వల్ మూవీ తెరకెక్కిస్తుండడం తమకు తమ యూనివర్సిటీకి గొప్ప పేరు తీరుకొస్తున్నారంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం, అందులోనూ కథకి తగ్గట్టు మొత్తం తెలుగు నూతన నటీనటులను పరిచయం చేయడం శుభ పరిణామమని ప్రసాద్ రెడ్డి అన్నారు. విఆర్ ప్రొడక్షన్స్ వీరవెల్లి అగ్రహారం సీన్ నెంబర్ 1, షాట్ నెంబర్ 1, టేక్ నెంబర్ 1, క్లాప్. విఆర్ ప్రొడక్షన్స్ వారి సారథ్యంలో వీరవెల్లి అగ్రహారం అనేటువంటి మల్టీలింగ్వల్ మూవీ, తెలుగు, కన్నడ అండ్ తమిళ్. మరి ఈ మూవీ యొక్క ప్రొడ్యూసరు ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్లో ఒక స్టూడెంట్గా ఉన్నటువంటి రాజ్ కిరణ్ వారి సతీమణి, కో ప్రొడ్యూసరు గబ్బర్ అని వారు ఈస్ట్ గోదావరి నుంచి వారేమో కో ప్రొడ్యూసర్గా ఈ మూవీ వీరవల్లి అగ్రహారంకి వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో ఉన్నటువంటి హీరో మన ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్, థియేటర్ ఆర్ట్స్ స్టూడెంట్, ప్రస్తుత స్టూడెంట్ అనేటువంటి రాజ్ కిరణ్. అలాగే ఈ మూవీకి హీరోయిన్ హియా రాజ్. మీకు తెలుసు మూవీస్ అనేవి అంత ఈజీ డైనమిక్స్ ఏమి కాదు. ఒక మూవీ చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. దీంట్లో ఉన్నటువంటి ప్యాషన్తో పాటుగా చాలా హెవీ ఫైనాన్సెస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కానీ ఒక రకమైనటువంటి మెసేజ్ ఇవ్వాలా, యువతని ఒక డైరెక్షన్లోకి తీసుకెళ్ళాలి అంటే కనుక మనందరం చెప్తూ ఉంటాము మూవీస్ అనేవి ఒక రైట్ టూల్ అని. ఆటో డ్రైవర్లపై ఫైనాన్స్ వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఆటోరిక్షా కార్మిక సంఘం మద్దిలిపాలెం ఏయూ ఆర్చ్ వద్ద నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా సంఘం నగరాధ్యక్షులు పి రాజ్కుమార్ మాట్లాడారు. ఆన్లైన్ ఆటో డ్రైవర్లకు మీటర్ ఛార్జీలు పెంచాలని, జీపీఆర్ఎస్ తీసివేయాలని, డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పెట్రోల్ కార్మికుల ఐక్యతు వర్ధల్లాలే, ఆటో కార్మికులందరికి జై జయలు. లేబర్ కార్మికులకు బేస్మెంట్ ఛార్జీలు పెంచాలి, పెట్రోల్ రేట్లు తగ్గించాలి, డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించాలి. 2 సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్లు కరోనా వచ్చి ఉపాధి లేక ఆటో డ్రైవర్లు అందరూ ఇబ్బందులు పడుతుంటే, ఒక పక్క శ్రీరామకి టైఅప్ అయినటువంటి ప్రైవేట్ ఫైనాన్సులు వేధింపులు, మరియు శ్రీరామ మేము ప్రైవేట్ ఫైనాన్సులకు అప్పులు కట్టిసినా సరే మా ఫైనాన్సులు తీరిపోయినా సరే శ్రీరామ ఫైనాన్స్ ఏదైతే ఉందో ఆటో డ్రైవర్లకు నోటీసులు పంపిస్తుంది. శ్రీరామకి మాకు ఎటువంటి సంబంధం లేదని మేము ఘంటాపథంగా చెప్తున్నాము. శ్రీరామ ప్రైవేట్ ఫైనాన్సులకి టైఅప్, ప్రైవేట్ ఫైనాన్సుల దగ్గర మేము అప్పులు తీసుకోవడం జరుగుతుంది.
ఆ ఫైనాన్సర్లకు ఓడిల రూపంలో కట్టడం జరుగుతుంది. ఏదో కింద మీద పడి అప్పులు తీర్చడం జరుగుతుంది. తీర్చిన తర్వాత మాకు క్లియరెన్స్ లెటర్లు సరిగ్గా రావట్లేదు. అలాగే ఫైనాన్సర్లు ఎత్తిడం జరుగుతుంది. ఎత్తిసిన తర్వాత క్లియరెన్స్ లెటర్లు రావట్లేదు. శ్రీరామ నుంచి మాకు నోటీసులు రావడం అనేది చాలా దుర్మార్గం. సిఐటిగా ఖండిస్తున్నాం. అలాగే ఆన్లైన్ ఆటో డ్రైవర్లు ఓలా ఊబర్ ర్యాపిడ్ నడిపే అంటే ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాల కిందట 60 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ రేట్ ఏదైతే ఉందో ఇప్పుడు 100 రూపాయలు డీజిల్ రేట్ ఉన్నా సరే మీటర్ ఛార్జీలు పెరగలేదు. పెరగకపోవడం వల్ల పాత ఛార్జీలే ప్రజల నుంచి వసూలు చేయడం జరుగుతుంది. ఇది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మన డిస్టిక్ కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఈ ఆన్లైన్ ఆటో డ్రైవర్లకి ఏదైతే బేసిక్ రేట్లు ఉన్నాయో మీటర్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే డీజిల్ పెట్రోల్ రేట్లు కూడా తగ్గించాలి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఆటోలకు జీపీఆర్ఎస్లు ఏవైతే బిగించారో జీపీఆర్ఎస్లు పూర్తిగా రద్దు చేయమని, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ చలనాలు కరోనా కాలంలో కూడా మమ్మల్ని వదలట్లేదు. ఝాన్సీ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి విద్యోన్నతికి తోడ్పడుతోంది. వారికి నిస్వార్థంగా విద్యను అందించే ఉపాధ్యాయులను సత్కరిస్తూ ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా గాజువాక తమ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు విద్యార్థులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ స్వామి మాట్లాడుతూ ఝాన్సీ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఛారిటబుల్ ట్రస్ట్ సేవలను అభినందించారు. కోవిడ్ సమయంలో తల్లినైనా తండ్రినైనా కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాళ్ళకి సంపాదించే అవకాశం లేకుండా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలను కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఉన్నతమైన చదువులు చదువుకోవాలని ఎంతో ఆశతో ఉన్నారు. వాళ్ళు బ్రతకడమే కష్టమైపోతున్న రోజుల్లోని ఇప్పుడు వాళ్ళు చదువుకోవాలి అంటే చాలా భారంగా ఉంది. అటువంటి కుటుంబాలు ఎవరైనా సరే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే మా దగ్గరికి తీసుకొని వస్తే వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారు దానికి అయ్యే ఖర్చు అంతా కూడా మా ఝాన్సీ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఛారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి మేము పెట్టుకుంటాము. పెట్టుకొని వాళ్ళకి ఉన్నతమైన చదువుని ఇవ్వడానికి ముందుకు వస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రిషికొండ హరిత రిసార్ట్స్ కూల్చివేత, అధికార విపక్షాల మధ్య కొనసాగుతున్న రగడ. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీని తక్షణమే ప్రకటించాలి, ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్. బీసీలకు చట్టబద్ధంగా రావాల్సిన హక్కులను పాలకులు హరిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆవేదన. రేషన్ కు ఈకేవైసీ తప్పనిసరి, లేకుంటే రేషన్ కట్. స్టీల్ ప్లాంట్ను యథావిధిగానే కొనసాగించాలి, 132వ రోజుకు చేరిన ఉక్కు దీక్షలు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.